ఇవాళ దత్తత గ్రామం వాసలమర్రికి వెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఉప ఎన్నికల హామీల అమలులో భాగంగా హాలియాకు వెళ్లిన కేసీఆర్ తాజాగా దత్తత గ్రామంలో పర్యటించనున్నారు. దళితవాడలో తిరిగి స్థానికులతో మాట్లాడనున్నారు. తర్వాత గ్రామస్తులతో సీఎం గ్రామసభకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సంవత్సర కాలంలోనే వాసాలమర్రిని బంగారు మర్రి చేస్తానని గ్రామ ప్రజలకు గతంలో హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. వాసాలమర్రి పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి రైతులు దళితులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై గ్రామ ప్రజలతో చర్చించనున్నారు. 2020 అక్టోబర్ 31 ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగారు. గ్రామస్తులతో మాట్లాడారు. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో పర్యటించారు. ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహంపంక్తి భోజనం చేశారు. అక్కడే ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, పాఠశాలలు, సామాజిక పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడి పరిశ్రమలతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. గ్రామ సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, 5,000 మీటర్ల పొడవున సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనం, 2 అంగన్వాడీ భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్ అన్స్కిల్డ్ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డైరీ యూనిట్లు, సీడ్ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్ హాల్, పీహెచ్సీ సెంటర్, విద్యుత్ సబ్ సెంటర్, పాడి పశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామసభలో తీర్మానం చేశారు. కొద్ది రోజుల్లో హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. వాసాలమర్రిలోని దళితులతోనూ రేపు దళిత బంధు పథకంపై సీఎం చర్చించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు వాసాలమర్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. వాసాలమర్రిలోని రైతు వేదిక భవనంలో 130 మంది గ్రామ కమిటీల వారితో ప్రత్యేక సమావేశం కానున్నారు. గ్రామ అభివృద్ధిపై గ్రామ కమిటీల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. రైతు వేదిక సమావేశం తర్వాత ఎస్సీ కాలనీలో పర్యటించి ఆ తర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసి హైదరాబాద్కు రానున్నారు.